Kottapalli Vyavasaya Market Committee lo Kolavu Thirina Palaka Vargam Vyavasaya Market Committee Chairman ga Palaka Yeshodaravi Director lo Pramana Swikaram Hazaraina Mantri Gudivada Amarnath Anakapalli MP Dr. BV Satyavati Desamloni Renduva Atipedda Bellam Market ga Perundina Anakapalli NTR Market Yard Committee Chairman ga Toli Mahila Chairman ga Palaka Yeshodaravini Mukhyamantri Jagan Mohan Reddy Niyaminchaarani Meepai Ento Namakamto Appaginchina ee Badhyatalanu సక్రమంగా నిర్వహించి మార్కెట్ అభివృద్ధికి పాలక వర్గం కృషి చేయాలని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమన్నాద్ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అమన్నాద్ పాల్గొని మాట్లాడారు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో కార్పొరేటర్ రవి ఓటమి చెందినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపుగానే ఈ పదవి దక్కిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను ఇదే విధంగా పార్టీ గౌరవిస్తుందన్నారు. నేను రాష్ట్ర మంత్రిగా ఈ రోజు ఉన్నానంటే అది కేవలం అనకాపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే అన్నారు. నాతో పాటు నా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్నారు. 2024లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలనే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. దావోస్ పర్యటనలో ప్రపంచ వేదికపై మన ప్రభుత్వం చేస్తున్న పదకాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు. మన సచివాలయ వ్యవస్థకు నిదర్శనంగా పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా త్వరలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో 32 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో సుమారు 60 లక్షల మందికి పింఛన్లు అంటే 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. అనకాపల్లి జిల్లా ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేశారన్నారు. ఎంపీ బీసెట్టి సత్యవతి మాట్లాడుతూ రైతులకు అనేక పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీసెట్టి సత్యవతి, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి, కార్పొరేటర్లు మందపాటి సునీత, జార్జుల ప్రసన్న లక్ష్మి, వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, వైసీపీ నాయకులు మల్ల బుల్లిబాబు, జార్జుల రమేష్, కొనతాల మురళీకృష్ణ, సకల గోవింద, రేబాక మధుబాబు, కేఎం నాయుడు, బీసెట్టి జగన్, పాలకవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.